హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇది మా ఇంట్లో ఇవాళ జరిగిన పూజ. ఇప్పుడైతే నేను దసరా విశేషాల గురించి చెప్దామని వచ్చాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ. అసలు దసరా అంటే ఏమిటి? దసరా ఓ ముఖ్యమైన హిందూ పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంతో భక్తి ఆనందంతో సాంప్రదాయబద్ధంగా ఈ దసరా రోజు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రామాయణం గొప్పతనాన్ని తెలియజేసేందుకు నాటక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు. మనం దసరా ఎందుకు చేసుకుంటాం? చాలామంది చెప్పేదాని ప్రకారం దసరా పండుగ రెండు విజయాలను సూచిస్తుంది. రాముడు రావణుడిని ఓడించటం ఒకటైతే, మరోటి రాక్షసరాజు మహిషాసురుడిని దుర్గామాత ఓడించటం. దసరాను విజయదశమి అని కూడా అంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా విభిన్న సాంప్రదాయాలు ఆచారాలతో జరుపుకుంటారు. ఇప్పుడు మనం 10 తరాల రావణుడి గురించి తెలుసుకుందాం. 4 వేదాలు 6 శాస్త్రాలపై రావణుడికి ఉన్న జ్ఞానానికి ప్రతీక అతడి 10 తలలు. క్రూరత్వం, అహంకారం, కామం, కోపం, అహం, అనుబంధం, అత్యాశ, స్వార్థం, అసూయ, అన్యాయం వంటి 10 మానవ భావోద్వేగాలను రావణుడి తలలు సూచిస్తాయి. ఇప్పుడు మనం దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో దసరా ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. తెలంగాణలో దసరా సంబరాలు. తెలంగాణలో నవరాత్రి సమయంలో బతుకమ్మ ఆడుతారు. ఈ పూల పండుగను శాలీవాహన క్యాలెండర్ ప్రకారం భాద్రపద అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు 9 రోజులు చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లో దసరా. ఈ నగరంలో దసరా మొదలైనప్పుడు కనిపించే ఉత్సాహం పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కోల్కతాలో జరిగే దుర్గాపూజకు జీవితంలో ఒక్కసారైనా హాజరు కావాలని చాలామంది కోరుకుంటారు. దసరా సమయంలో ఇక్కడ మిరుమిట్లు గొలిపే దుర్గామాత మండపాలు రుచికరమైన రకరకాల వంటకాలతో పాటు ఒళ్ళు గగురు పొడిచే ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు. కులు హిమాచల్ ప్రదేశ్లో దసరా ఎలా జరుపుకుంటారో చూద్దాం. దసరా రోజున కూడా కులు ప్రజలు దల్పూన్ మైదాన్ జాతరలో రఘునాథ దేవుణ్ణి పూజిస్తారు. నలుమూలల నుంచి దేవతల విగ్రహాలను దల్పూర్ మైదానానికి తీసుకువెళతారు. తప్పనిసరిగా చూడాల్సిన ఈవెంట్ బియాస్ నది పక్కన నిర్వహించే లంకా దహనం ప్రదర్శన. ఇది ఒక్కసారైనా చూడాల్సిందే. గుజరాత్లో దసరా వేడుకలు. గుజరాత్లో దసరా పండుగను నవరాత్రిగా చేసుకుంటారు. దుర్గామాత హారతి తర్వాత రాత్రి సమయంలో పురుషులు కెడియాస్, యువతులు రంగురంగుల లెహంగాలు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఢిల్లీలో దసరా ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. భారతదేశ రాజధాని ఢిల్లీలో శ్రీరాముడి దుష్టరాజు రావణుడును ఓడించిన సంఘటనను ప్రతిబింబిస్తూ దసరాను ఉత్సాహంగా చేసుకుంటారు. దసరా రోజున నగరంలోని వీరు ఏ రామ్ లీలా మైదానాన్ని సందర్శించిన ఆకాశాన్ని తాకే బాణాసంచాలు, కాల్చిన రావణ మేఘనాథ కుంభకర్ణ దిష్టిబొమ్మలు కనిపిస్తాయి. రామాయణం యొక్క థియేట్రికల్ చిత్రమైన రామ్లీలా దాదాపు నగరమంతటా ప్రదర్శించబడుతుంది. మైసూర్లో దసరా. రాక్షస రాజు మహిషాసురుని ఓడించిన చాముండేశ్వరి దేవతను గౌరవిస్తూ మైసూరులో 10 రోజుల ఉత్సవాలు చేసుకుంటారు. మైసూర్ ప్యాలెస్ ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. చివరి రోజున వీధుల గుండా జంబో సవారీ నిర్వహిస్తారు. బంగారు హోదాతో అలంకరించిన ఏనుగు మీద చాముండేశ్వరి దేవత విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఇక తమిళనాడులో తెలుసుకుందాం. తమిళనాడు ప్రజలు దసరా రోజున లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవిని పూజిస్తారు. బొమ్మల కొలువు పేరుతో అమ్మవారి విగ్రహాలను వరుసగా ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదర్శన చూస్తే భక్తులు పులకించిపోతారు. విద్య ఆరంభం లేదా సరస్వతీదేవిని పూజించడం నేర్చుకోవడం దసరా రోజున శుభప్రదం అని అక్కడి వారు భావిస్తారు. ఇక పంజాబ్లో తెలుసుకుందాం. దసరా పండుగ సమయంలో పంజాబ్ ప్రజలు శక్తిదేవిని పూజిస్తారు. వారు నవరాత్రి మొదటి 7 రోజులు ఉపవాసం పాటిస్తారు. అష్టమి 8వ రోజున 9 మంది యువతుల కోసం బండారా కంజిగ నిర్వహిస్తారు. భారతదేశానికి వెలుపల దసరా.
దసరాను ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా చేసుకుంటారు. బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా వంటి అనేక దేశాలలో ఈ వేడుకలను మనం చూడవచ్చు. అక్కడ ప్రజలు పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దసరా వేడుకలు చేసుకుంటారు. చెడుపై మంచి సాధించిన ఈ రోజున మీ ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో దసరా గురించిన విశేషాలు. మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మీ కళ్యాణి మహేష్. స్టే ట్యూన్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ ఛానల్. సర్వేజన సుఖినో భవంతు.